వర్షాలు పుష్కలంగా ఉండటం, జలవనరుల లభ్యత మెండుగా ఉండటంతో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో వ్యవసాయ రంగం ఊపందుకుంది. గత ఏడాది నుంచి వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందనే చెప్పాలి. నీరు ఉంది కదా అని అధిక శాతం రైతులు వరి సాగుకే మొగ్గుతున్నారు. కానీ సమస్యాత్మక భూముల్లోనూ చౌడు భూముల్లోనూ వరి సాగు చేసే రైతులు మొక్కల పెరుగుదల ఆశాజనకంగా లేక దిగుబడులు రాక నష్టపోతున్నారు. ముఖ్యంగా వరిని చౌడు నేలల్లో సాగు చేసేటప్పుడు యాజమాన్య పద్ధతుల్లో కొద్దిపాటి మార్పులు చేయాల్సి ఉంటుంది. చౌడు నేలల్లో వరి సాగు చేసే రైతులు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలను ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ టి ప్రభాకర్ రెడ్డి నుంచి తెలుసుకుందాం. ముఖ్యంగా చూసినట్లయితే ప్రస్తుతం అధికంగా వర్షాలు కురియటం వల్ల వాతావరణం అనుకూలంగా మారటం వల్ల కూడా రైతులందరూ కూడా వరి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే చాలా ప్రాంతాల్లో అందుబాటులో లేని, సాగులో లేని చౌడు అధికంగా కలిగిన భూముల్లో కూడా వరి సాగు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ చౌడు నేలల్లో వరి సాగు చేపట్టడం వల్ల దిగుబడులు తగ్గిపోవడంతో పాటు వివిధ రకాలైన నేల సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క చౌడు నేలలో వరి సాగు చేపట్టినప్పుడు ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలి అనేది ముఖ్యంగా చూసుకున్నట్లయితే చౌడును తట్టుకునే రకాలు మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా చౌడును తట్టుకునే వరి రకాలు వికాస్ కానీ, దీప్తి కానీ, MTU 1001 లేదా MTU 1061 అనే రకాలు, లేదా ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన JGL 2443 రకం కానీ, ఈ రకాలు చౌడును తట్టుకుంటాయి. కాబట్టి ఎక్కడైతే చౌడు నేలలో వరి సాగు చేపట్టినప్పుడు తప్పనిసరిగా ఈ చౌడును తట్టుకునే రకాలు మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ చౌడు నేలలో ఈ మొలక శాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మనము అధికంగా ఈ వరి విత్తనం అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సాధారణంగా అయితే మనకు ఒక ఎకరాకి 20 నుంచి 25 కిలోల విత్తనం సరిపోతుంది. అయితే చౌడు నేలల్లో వరి సాగు చేపట్టినప్పుడు 30 నుంచి 35 కిలోల వరకు కూడా విత్తనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొక విషయం గమనించవలసిన అంశం ఏంటంటే, సాధారణంగా మనం 18 నుంచి 20-25 రోజుల వరకు ఉండే నారును మనము నాటుకు వాడతాం. అయితే చౌడు నేలల్లో వరి సాగు చేపట్టే భూముల్లో ముఖ్యంగా ఈ లేత నారు నాటడం వల్ల చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి ముదురునారు 35 నుంచి 45 రోజుల ముదురునారును తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి నాటు పెట్టుకునే పద్ధతిలో కూడా ముఖ్యంగా గమనించినట్లయితే దగ్గర దగ్గరగా నాటు పెట్టుకోవాలి. ఒక దగ్గర 4 నుంచి 5 మొక్కలను నాటుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంతోపాటు రసాయన ఎరువుల యాజమాన్యంలో కూడా మనం చాలా రకాలైన యాజమాన్య పద్ధతులు చేపట్టవలసిన అంశం ఉంటుంది. ముఖ్యంగా నత్రజనిని యూరియా రూపంలో లేదా అమోనియా సల్ఫేట్ రూపంలో వాడుకోవాలి. దాంతోపాటు భాస్వరం కూడా కాంప్లెక్స్ ఎరువుల రూపంలో కాకుండా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో కనుక వాడుకున్నట్లయితే ఈ 2-3 ఎరువుల్లో ఈ యొక్క సల్ఫర్ మోతాదు అనేది అధికంగా ఉండటం వల్ల దీనివల్ల చౌడు అధికంగా ఉన్నప్పుడు దాన్ని విరగొట్టే అవకాశం ఉంటుంది. చౌడు మోతాదు అనేది తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సల్ఫర్ అధికంగా కలిగిన అమోనియం సల్ఫేట్ కానీ లేదంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ ఈ సల్ఫర్ అధికంగా కలిగిన ఎరువులను వేసుకోవడం అనేది ఈ చౌడు నేలకు అనుకూలం. దీంతో కాకుండా ముఖ్యంగా గమనించవలసిన అంశం ఏంటంటే ఈ చౌడును తగ్గించుకోవడానికి ఈ యొక్క పచ్చి రొట్టె ఎరువులు, జనుము, జీలుగ, అలసంద కానీ, వెంపలి కానీ, గ్లైరిసిడియా కానీ ఇలాంటి ఎరువులను వేసుకొని కలిగి ఉండటం వల్ల కూడా ఈ చౌడు మోతాదు అనేది తగ్గించుకోవచ్చు. దీంతోపాటు సేంద్రియ ఎరువులైన పశువుల ఎరువు కానీ, గొర్రెల ఎరువు కానీ, కోళ్ళ ఎరువు కానీ, అందుబాటులో ఉండే దగ్గరలో ఉండే షుగర్ ఫ్యాక్టరీ యొక్క ప్రెస్ మడ్ కానీ, వీటి ద్వారా కూడా మన యొక్క ఈ చౌడు మోతాదు అనేది తగ్గించుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ముఖ్యంగా రైతులు గమనించవలసిన అంశం ఏంటంటే, సాధారణంగా మనం జిప్సం మోతాదును 1 ఎకరాకి 1.5 టన్నుల నుంచి 3 టన్నుల వరకు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ జిప్సం మోతాదు వేసుకోవటం ద్వారా నేలలో అధికంగా ఉండే సోడియం కానీ, కార్బోనేట్స్ కానీ, బైకార్బోనేట్స్ యొక్క మోతాదును తగ్గించడం ద్వారా ఈ యొక్క చౌడు యొక్క తీవ్రతను తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ వరి పండించే భూముల్లో దమ్ము చేసిన మొదటి దశలో మా యొక్క జిప్సంను వేసి ఒక వారం రోజులు నీటిని పెట్టి నిలగొట్టడం ద్వారా ఈ యొక్క జిప్సం అనేది తొందరగా కరగదు. కాబట్టి నీటిని పెట్టి నిలగొట్టడం ద్వారా ఈ యొక్క జిప్సం అనేది కరిగిపోతుంది. తర్వాత ఈ యొక్క నీటిని మనం తీసివేయడం ద్వారా నేలలో అధికంగా ఉండే సోడియాన్ని మనం తగ్గించుకొని ఈ యొక్క చౌడు తీవ్రత తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక ఎకరాకి 1.5 నుంచి 3 టన్నుల వరకు ఈ యొక్క జిప్సం మోతాదు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంతోపాటు ముఖ్యంగా రైతులు గమనించవలసిన అంశం ఏంటంటే, ఈ యొక్క చౌడు నేలల్లో ఈ యొక్క జింక్ లోపం అనేది అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి 40 కిలోల జింక్ సల్ఫేట్ మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు ఎప్పుడైతే ఈ అధిక జింక్ లోపం అనేది మనం పంట మీద గమనించినప్పుడు 1 లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఎర్రబడిన పంట యొక్క లోపాన్ని సాధారణ స్థాయికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా పైపాటుగా ఈ యొక్క జింక్ సల్ఫేట్ మనం పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొక విషయం మనం గమనించవలసిన అంశం ఏంటంటే, ఈ యొక్క ఈ చౌడు నేలల్లో వరి సాగు చేపట్టినప్పుడు ఇనుపధాతు లోపం కూడా అధికంగా కనపడే అవకాశం ఉంటుంది. దీనివల్ల కూడా ఆకులు ఎర్రబడి తర్వాత పసుపు రంగులోకి మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా 1 లీటర్ నీటికి 5 గ్రాముల
ఐరన్ సల్ఫేటు అన్నభేదిని కలుపుకొని తయారు చేసుకున్నట్లయితే ఈ యొక్క ఇనుపధాతు లోపాన్ని కూడా మనం సవరించుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు పూత దశలో, వరి పూత దశలో ఉన్నప్పుడు చౌడును తట్టుకోవటం అనేది చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఆ టైంలో ఎక్కువగా హాని కలుగుతుంది కాబట్టి ఆ దశలో మనకు అందుబాటులో ఉంటే చౌడు తక్కువగా ఉన్న నీటిని పెట్టుకోవటం, పాత నీరుని తీసివేయటం, ఇంకొకటి అధికంగా ఉన్న నీటిని తీసివేయడానికి జాలు కాలువలు తీసుకోవడం అంటే డ్రైనేజ్ కాలువలు తీసివేయడం ద్వారా పొలం చుట్టూ ఈ యొక్క డ్రైనేజ్ కాలువలు తీసివేయడం ద్వారా ఎక్కువగా అధికంగానే ఉన్న నీటిని తీసివేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా వివిధ రకాలైన యాజమాన్య పద్ధతులు, చౌడును తట్టుకునే రకాలు, వివిధ రకాలైన అవసరాన్ని బట్టి రసాయన ఎరువులు వాడకం, దాంతోపాటు సూక్ష్మధాతు లోపాలైన జింకు మరియు ఇనుపధాతు లోపాలను మనం నివారించుకోవడం ద్వారా ఈ చౌడు భూముల్లో వరి సాగు చేపట్టుకున్నప్పుడు మనము అధిక దిగుబడి సాధించుకునే అవకాశం ఉంటుంది.